బాగా దెబ్బతింది, అవసరమైంది, నిధులు ఎక్కువ అవసరం ఉంది, వలసలు ఉన్నది ఉత్తరాంధ్ర ప్రాంతం. కనీసం ఇవన్నిటిని అర్థం చేసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, అవంతి శ్రీనివాస్ గారు కానీ ఎంపీ కానీ ఆ రోజున, అలాగే మిగతా ఎమ్మెల్యేలతో పాటు పీలా గోవిందరావు గారు కానీ వీరందరికీ నేను సపోర్ట్ చేశాను. తెలుసు వారు ఏం చేశారో కూడా నాకు తెలుసు, వాళ్ళు ఏం చేయలేదు కూడా నాకు తెలుసు, అందుకే వచ్చాను. అంటే ఎమ్మెల్యేలకి మీరు దోపిడీ చేయడానికో, జనసేన పార్టీ 2014లో జన సైనికులు మీకు అండగా నిలబడింది. మొన్నే అవంతి శ్రీనివాస్ గారు చూస్తూ ఉన్నాను, చాలా బాధ కలిగింది. నాకు వ్యక్తిగతంగా ఆయన బాగా తెలుసు. విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేస్తామని చెప్పి రైల్వే జోన్ లేదు, గీన్ లేదు అని చెప్పి నాకు మాట్లాడే విధానం కూడా నాకు నచ్చలేదు. ఇక్కడ కనీసం ప్రజా సమస్యల మీద మీకు మర్యాద లేదు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పీలా గారి గురించి కూడా చెప్పాలంటే చాలా బాధ కలిగించింది, ఆయన దోపిడీ కూడా నిజంగా బాధ కలిగించింది. వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే అలాంటి దోపిడీకి గురవుతారు, అది తెలుగుదేశం పార్టీ నాయకులు చేయరంటే మీరు యుధేచ్ఛగా అక్రమ మైనింగ్ల దగ్గర నుంచి, లైసెన్స్ లేని క్వారీల దగ్గర నుంచి 339 క్వారీలు ఉంటే దానికి 50% కూడా మీకు పర్మిషన్స్ లేవు. ఇదే అనకాపల్లిలో మేము మొన్న ఎప్పుడో చూస్తూ ఉన్నాను, కొంతకాలం క్రితం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఇక్కడ యూనిసెఫ్ మన బౌద్ధ మనకి బౌద్ధ స్థూపాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బౌద్ధ స్థూపాలను ఒక హెరిటేజ్ సైట్గా పెడతాం, బోల్డని ఉద్యోగాలు వస్తాయి, టూరిజం ఇంకా డెవలప్ చేస్తూ ఉంటే, ఒకవైపున మీరు అక్రమ క్వారీలు పెట్టి బద్దలు కొడతా ఉంటే ఆ స్థూపాలు కూడా బద్దలు అయిపోతున్నాయి. మరి ఇంకేం చేస్తున్నారు మీరు, ఏం మాట్లాడతారు? నేను ఇందాక దారిలో వస్తా మన తుమ్మపాల చక్కెర ఫ్యాక్టరీకి వెళ్దామని చూశాను, కానీ నాకు వచ్చిన వార్తలు ఏంటంటే ముందు మన వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు మీకోసం. మళ్ళీ వాళ్ళు వర్షంలో తడిసిపోతారు, అందువల్ల మీరు వచ్చేయాలంటే నేను మళ్ళీ మీరు వర్షంలో తడిసిపోకూడదు అని చెప్పి మిమ్మల్ని కలిసి తుమ్మపాల ఫ్యాక్టరీకి వెళ్దామని, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్దామని వచ్చాను. నేను తెలుగుదేశం పార్టీ నుంచి ఆశించి